భూమి మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. ఇంతలో హరితహారం ప్రోగ్రాం జరిగింది. మనందరం కలిసి చెట్లను నాటడం జరిగింది. చెట్లను రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ఇది అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. దాని గురించి మనందరం కలిసి సభలను ఏర్పాటు చేసి చెట్లను నాటడం జరిగింది. ఈరోజు అందరూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వెదుర్తి గ్రామంలో హరితహారంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది. కానుగు మరియు చీమతంగేడు మరియు చింత ఈతవనం ఇప్పటికే మేము మండలంలోనే గుట్టకు టాప్లో ఉన్నాము. 20,000 చెట్లు ఇప్పటికే నాటినాము. ఈ చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఈత చెట్లు కానీ ఇంకా చింత చెట్లు మా వెల్దుర్తి గ్రామంలో ఇప్పుడు నాటే కానుగు చెట్లు కానీ వీటి వల్ల వర్షాలు కానీ మరియు కేసీఆర్ ఏదైతే ప్రజలకు పచ్చదనం పరిశుద్ధం అనే ఒక దాంతో ముందుకొచ్చిండో, చెట్లను పెంచడం వల్ల మనందరికీ చాలా లాభాలు ఉంటాయి. అలాగే చెట్లను పెంచుకుంటే అయితే మనకు వర్షాలు కూడా మంచిగా పడతాయి, మన పంటలు కూడా చాలా మంచిగా ఉంటాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ మనకి ఒక హరితహారం అనే కార్యక్రమాన్ని ముందుకు తెచ్చిండు. మా వెల్దుర్తి గ్రామంలో చెట్లు పెట్టడమే కాకుండా ఇంటింటికి 2 చెట్లు పంచడం కూడా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఈ పథకం యొక్క ఉద్దేశం చాలా బాగుంది. దీన్ని మేము సద్వినియోగం చేసుకొని మా వెల్దుర్తిలో ఇంకా 5-6 చెట్లు నాటేది ఉంది. ఒక్కరు తప్పించాము. ఈ యొక్క 2-3 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసుకొని ఈ యొక్క హరితహారంలో మా వెల్దుర్తి ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామని తెలియజేస్తుంది.